మేడం రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు అందులో భాగంగా పొర్లు దండాలు పెడతామని లేకపోతే తలనీలాలు ఇస్తామని మరీ ముఖ్యంగా ఇదైతే మరి పునిస్త్రీలు తలనీలాలు ఇవ్వచ్చా చెప్పండి మేడం ఓకే చాలా మంచి ప్రశ్నే వేశారు ఆడవాళ్ళందరికీ కూడా ఏ ఈ డౌట్ తీరాలి ఎందుకంటే మనం మొక్కేసుకుంటాం ఏడు గంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇదిగో నాకు ఈ యొక్క కష్టం ఈ నష్టం ఈ బాధ ఈ వియోగం ఈ యొక్క వేదన అంతా తీరిపోతే నా జుట్టు నా జుట్టు ఎందుకండి ఆయనకి మన జుట్టు ఇచ్చేస్తాం మనం కానీ ఆయన పాపం ఏం చేసుకుంటాడు మంది చూస్తేనేమో ఊడిపోయి ఉడిపోయి నాలుగు గంటకులో ఐదు గంటకులో అయిపోయాయా పోనీ ఒకవేళ ఇంత బారడి జుట్టు ఉంది ఆ బారడి జుట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు తెల్లంటున్నారు అలాగ రకరకాలుగా మారిపోతున్నారు బారెడు జుట్టు వాళ్ళు కంగారు పడి ఇవ్వరు కానీ జుట్టు ఇవ్వకూడదు అనేది ఒకటి ఉంది మనకి తెలుగు నాట జుట్టు ఇవ్వవచ్చు అనేది కూడా ఉంది ఈ రెండు విషయాలని కూడా కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం ఏంటంటే జుట్టు ఇవ్వకూడదు ఏమిటంటే కనుక పూర్వం అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ అలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళని విధవగా చేసి వాళ్ళ జుట్టు మొత్తం అంతా కూడా తీసివేసి వాళ్ళని వికారంగా బొట్టు గాజులు ఏ విధమైనటువంటి అలంకారం అలంకారాలకి దూరం చేసేసి వాళ్ళని ఏంటంటే కనుక ఆమె వైపు పరాయి పురుషుడు చూడకూడదు ఆవిడ పుణ్యశ్రీ కాదు అని తెలిసేలాగా ఆమె రూపాన్ని జాకెట్ కూడా వేసుకోకుండా మల్లు తీ మల్లు చీరలు కట్టబెట్టవాళ్ళు ఇచ్చేవాళ్ళు అంతే అంతటి పరిస్థితిని స్త్రీమూర్తి అనుభవించి ఉంది ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు మార్పులు వచ్చి చేర్పులు వచ్చి ఆ తర్వాత ఈ తల ఈ యొక్క స్త్రీమూర్తికి ఇది తప్పు అని చెప్పి ఆ విధమైనటువంటి శ్రీమూర్తి కూడా బొట్టు ధరించవచ్చు పుట్టుకతో వచ్చింది కాటుక పెట్టుకోవచ్చు అదేవిధంగా వివాహానికి సంబంధించిన వస్తువుల్ని మాత్రం అవాయిడ్ చేయాలని చాలామంది సంఘ సంస్కర్తలు మనందరికీ కూడా హితబోధ చేసి మన పూర్వీకుల నుంచి మార్పులు తీసుకుంటూ వచ్చారు అలా స్త్రీ మామూలుగా మనుగడ సాగిపోతుంది ఇప్పుడు స్టిక్కర్లు సంస్కృతి వచ్చిన తర్వాత ఎవరు ఏమిటో అనేది ఎవరికి మానవ మాత్రుడికి అర్థం కాదు వాళ్ళు ఏమన్నా బొట్టు పెడుతుంటే కుంకుమ పెడుతుంటే లాంటి వాళ్ళు అప్పుడు ముఖం తిప్పుకున్నా ఓకే అయ్యో సాయి రమంత్ సారీ అండి అని చెప్తాం అనమాట అలాంటి పరిస్థితులు వచ్చాయి అయినా పర్వాలేదు వాళ్ళు స్టిక్కర్ పెట్టుకుంటున్నారు మంచి బట్టలు కట్టుకుంటున్నారు చక్కగా జుట్టేసుకుంటున్నారు ఇది ఒక రకంగా అప్పుడు ఆడదాని పరిస్థితికి ఆ విధంగా పెట్టారు అది తప్పు కాదు కానీ ఏంటంటే ఇప్పుడు కూడా తలనీలాలు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళే అని అనుకోవడం చాలా తప్పు కళనీల నీలాల్లో ఉన్నటువంటిది ఏమిటంటే మనం జన్మ జన్మల నుంచి కూడా కర్మలు మూసుకుంటూ వస్తాం అందువల్ల ఏమిటంటే ప్రతి నిమిషము కూడా సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఈ సంచితం అంటే సంచిలో వేసుకుని భుజం మీద తెచ్చుకుంటాం క్రింద జన్మలో మన వాసనలు ఏమైతే ఉన్నాయో ఆ వాసనలను బట్టి మన జన్మ ఏర్పడి ఆ వాసనలను బట్టి మనము ఈ యొక్క మీరు సోషల్ మీడియాలో రావడం కానీ నేను ఈ విధంగా మా ఆధ్యాత్మికంగా వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మన పూర్వ జన్మల యొక్క వాసనలు ఆ వాసనలు బట్టే ఆ రకంగా ఎంచుకుంటాం దారి మనం ఏదో ఎంచుకున్నాం కాదు అది ఎక్కడి నుంచో వచ్చింది అది భుజం మీద వస్తుంది దాన్ని బట్టి మనం ఏంటంటే దీన్ని తొలగించుకోవాలంటే ఈ యొక్క తలనీలాలు కంప్లీట్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత నీకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఇప్పటి వరకు నువ్వు చేసిన కర్మలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అందువల్ల తలనీలాలు ఇవ్వచ్చు అని కొంతమంది కొన్ని స్త్రీ అయినా అయినా కూడా ఇవ్వచ్చు మొక్కుకుంటారండి మొక్కుకుని ఇవ్వకపోతే అల్ల ఆ జుట్టు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు ముందు ఆవేశంగా మొక్కేస్తారు మా ఆయనకి బాగాలేదు నాకు మేడకొండలవాడ నేను జుట్టు ఇచ్చేస్తానంటారు ఆ వెంకటరమణ ఏం చేస్తాడు చూస్తాడు చూస్తాడు ఇంకా ఇవ్వట్లేదు ఇవిడనే అట్ట అట్ట కట్టిస్తాడు అట్టగట్టించిన తర్వాత చచ్చినట్టు పట్టుకెళ్ళి దాన్ని కత్తిరించి చేసుకుని చేసుకోవాలి అందువల్ల ఇవ్వచ్చు తప్పు లేదు కానీ మొక్కులు మొక్కుకునేటప్పుడు ఏం మొక్కుకుంటున్నావు ఎందుకు మొక్కుకుంటున్నావు అసలు ఏమిటిది ఇవన్నీ చేస్తే నువ్వెంత ఎంత వికారం అయిపోతావు అన్నది కూడా ఆలోచించుకోవాలి అందువల్ల ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని చెయ్యండి పసుపు కుంకుమ ఏదైతే మంగళసూత్రం నల్లపూసలు మట్టెలు ఇవన్నీ కూడా సుమంగళత్వానికి చిహ్నాలు అయితే వాటిని ధరించినటువంటి సుమంగళి స్త్రీ రూపేచ లక్ష్మిలా ఉండాలి తప్ప రూపేచ కురూపిగా ఉండకూడదు అందుకు తలనీలాలు ఇవ్వద్దు అన్నారు అలా అంటే మనం వినమని ఇంకో మాట చెప్పి వాళ్ళు వాళ్ళు ఇస్తారయ్యా అన్నారు అప్పుడన్నా బుద్ధి జ్ఞానం వస్తుందని